సింగనమల నియోజకవర్గంలోని మరో కుమ్మ సమీపంలో నాగరత్నమ్మ అనే మహిళ తోటలోని నల్ల నేరేడు పళ్ళు విక్రయిస్తోంది. అయితే ఓ ఆగంతకుడు ఆమె వద్దకు వచ్చి నల్ల నేరేడు పళ్ళు ధర అడిగాడు. ఆమె ధర చెబుతున్న సమయంలో ఆమె కళ్ళల్లో కారం చెల్లి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గెలుసు, ఆమె చేతిలో ఉన్నటువంటి బంగారు ఉంగరాన్ని లాక్కెళ్ళాడు. ఆమె కేకలు వేసింది, అయినప్పటికీ ఫలితం లేదు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉండటంతో తాడిపత్రి వైపు దుండగుడు పారిపోయాడు. అయితే నాగరత్నమ్మ అనే మహిళ స్థానికంగా ఉన్నటువంటి శివపురాణ గ్రామానికి చెందినది. ఆమె తోట కూడా మరొకొమ్మ సమీపంలో ఉంటుంది. తోటలో నల్ల నేరేడు కాయలు పండిస్తోంది. ఈ నేపథ్యంలోనే తోటలో ఉన్నటువంటి నల్ల నేరేడు కాయలను తాడిపత్రి అనంతపురం ప్రధాన రహదారిపైన ఆమె విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతకుముందే రెక్కి నిర్వహించిన యువకుడు ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గెలుసు, ఆమె చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని పరిశీలించాడు. ఈ నేపథ్యంలోనే స్కెచ్ వేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాడు. ఆ నేరేడు పళ్ళ ధర ఎంత అంటూ ఆమెను అడుగుతూ ఆమెను మాటల్లో దించి ఆమె దృష్టి మరల్చి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు ఒక్కసారిగా లాగడంతో ఆమె తూలి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె కింద పడిన తర్వాత ఆమె చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని కూడా అతను లాక్కొని తాడిపత్రి వైపు పరుగులు తీశాడని ఆమె చెబుతోంది. అయితే అప్పటికే ఆమె కింద పడిపోవడం చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆమె వెంటనే తన కుటుంబీకులకు విషయం తెలియజేసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులను విచారిస్తున్నారు. ఎక్కడైనా సీసీటీవీలో ఆ దుండగుడి ఫోటోలు కానీ విజువల్స్ కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే దొంగతనం చేశారో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే విధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మహిళ మెడల్లోంచి బంగారు గొలుసులు దోచుకెళ్తున్నటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.